హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ రోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగి ప్రసాదం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్ గా బూరెలు అనేసరికి కష్టం అనుకుంటారు కదా కానీ ఈ ప్రసాదం బూరెలకు వచ్చేసరికి చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు లేదా ఫస్ట్ టైం బూరెల్ని ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోగలిగే బూరెలు అనమాట సో ఈ ప్రసాదం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో మినప్పిండాని తీసుకోవాలి ఒక కప్ వరకు మినపిండిని తీసుకో ఉంటుంది నెక్స్ట్ రెండు కప్పుల వరకు వరిపిండిని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను సోయని ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని మినపిండిని వేస్తున్నాను అనమాట ఈ రెండు పిండిలు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఒకసారి విస్కర్ తో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పిండిలు రెండు బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను సోయకి మినప పిండిని యూజ్ చేశాను కదా ఈ మినపండి మీరు డైరెక్ట్ గా మినపు గుల్ని తీసుకుని మిల్లి పట్టించుకోవచ్చు లేదు అంటే మినపిండి అందరి ఇంట్లో ఉండదు కాబట్టి మినప పిండి లేని వాళ్ళు డైరెక్ట్ ఇంకా దోసల పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక వంతు మినపగుళ్ళు అలానే రెండు వంతులు బియ్యాన్ని నానబెట్టుకుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు ఆ పిండిని అలా ఫర్మెంటేషన్ అయ్యేంత వరకు ఉంచేసిన తర్వాత ఆ పిండిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర దోశ పిండి ఉన్నట్లయితే పిండినే యూస్ చేసుకోండి మీ దగ్గర దోశ పిండి లేనట్లయితే ఇలా అప్పటికప్పుడు వరిపిండిని అలాగే మినపపిండిని మిక్స్ చేసుకుని కలుపుని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేయకండి చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఇది రాక్ సాల్ట్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి కనీసం గంట పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది బూరెలకి పైన క్రిస్పీగా రావాలి అంటే ఈ సోయని కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే బూరెల పైన మీకు సాఫ్ట్ గా వచ్చినా పర్వాలేదు అనుకుంటే కనీసం వన్ అవర్ అయినా కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి సోయ్ ప్రిపేర్ అయిపోయింది కదా ఈ సోయని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక మందపాటు గిన్నెను తీసుకుని అందులో రెండు కప్పుల వరకు సూజీని వేసుకోవాలి అంటే బొంబై రవ్వ ఉంటుంది కదా రవ్వని టూ కప్స్ వరకు వేసుకోవాలి సో ఇక్కడ నేను చిన్న కప్పు యూజ్ చేస్తున్నాను అందుకని ఇక్కడ నేను టూ కప్స్ వేస్తున్నాను లేదంటే మీరు ఒక నార్మల్ మీడియం సైజ్ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వరకు రవను వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు అంటే మంచి సువాసన వచ్చేంత వరకు కూడా అంటే కమ్మటి సువాసన వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా కూడా టైం తీసుకుంటుంది రవ్వ ఫ్రై అవడానికి సో ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి దానికోసం రెండు కప్పుల రవ్వకి ఐదు కప్పుల వరకు వాటర్ ని తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక పక్క వేడి నీళ్ళు మరగబెట్టుకోవాల్సి ఉంటుంది ఒక సైడ్ ఇలా రవ్వను వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా అయితే మీకు ఫాస్ట్ గా ప్రిపేర్ అవుతుంది సూజీ మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేడి చేసుకున్న వేడి నీళ్ళని రవ్వలో వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అయితే మీకు ఉండలేమి ఫామ్ అవకుండా ఉంటాయి వాటర్ వేసుకునే ముందు గుర్తు పెట్టుకోండి స్టవ్ ఫ్లేమ్ ని లోలోకి టర్న్ చేసుకోవాలి వేణీళ్ళు వేసాం కాబట్టి తొందరగానే దగ్గర పడిపోతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ ని కూడా వేసుకోవాలి అంటే ఇక్కడ నేను రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను కదా సేమ్ టూ కప్స్ వరకు పంచదారని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి స్టౌని లో ఫ్లేమ్లో ఒకటి టర్న్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వేడికి కొద్దిగా పంచదార మెల్ట్ అవుతూ ఉంటుంది పంచదార వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ యాలకల పొడి అలానే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ని ఇక్కడ నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఒక చిట్టుకడంతా లెమన్లో ఫుడ్ కలర్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆరెంజ్ కానీ ఎల్లో కానీ లేదంటే కేసర్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కానీ లేదంటే లిక్విడ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా కంప్లీట్గా ఆప్షనల్ అని మీకు కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది ప్రిపేర్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే చూసారా మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అలానే ప్యాన్ని వదిలేస్తూ ఉంటుంది ఈ టైంలో మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు మనకి పూర్ణం ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి పూర్ణం బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ గ్రీస్ చేసుకుని చిన్న చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్లయితే నేను తీసుకున్న క్వాంటిటీలో నేను తీసుకున్న అన్ని కూడా హాఫ్ క్వాంటిటీ మాత్రమే తీసుకుని ట్రై చేయండి మంచిగా వస్తే మీరు నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదం పొరలు మీకు కనీసం ఫోర్ డేస్ వరకు బయట స్టోర్ ఉంటాయండి అంతకుమించి బయట ఉండవు ఉండలన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గంట తర్వాత పిండిని తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా బూరి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండిని ఒక గంట మాత్రమే నానబెట్టుకున్నాను ఈ పిండిని మీరు ఎక్కువగా సేపు కనుక నానబెట్టినట్లయితే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి బూరెల పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది సో ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి ఒక గంట వరకు నానబెట్టుకుని ఒకసారి గరిటితో ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి ఈ బ్యాటర్ కనుక చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు సో సోయ ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాని వేసుకుని ఇలా ఫోర్క్తో తీసుకుని వేడిగా ఉన్న ఆయిల్ లో వేసుకోవాల్సి ఉంటుంది బూరెలు అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా చేతులతోనే వేసేసుకోవచ్చు బూరెలు ఫస్ట్ టైం కనుక వేసుకున్నట్లయితే లేదంటే ఎక్కువగా బూరెలు వేసే అలవాటు లేని వాళ్ళు ఇలా ఫోర్క్ తో వేసుకున్నట్లయితే ఎటువంటి తోకలు ఉండకుండా ఉంటాయి స్పూన్ తో కన్నా మీకు ఫోర్క్ తో చాలా బెటర్ గా వస్తాయి ఎక్సైస్ పిండ్ అంతా కూడా మీకు కిందకు వచ్చేస్తుంది బూరెలు వేసే ముందు ఆయిల్ నార్మల్ హీట్ లో ఉండాలి మరీ తక్కువ హీట్ లో ఉండకూడదు అలానే మరీ ఎక్కువ హీట్ లో కూడా ఉండకూడదు అలానే బూరెలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అలానే బూరెలు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకండి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే అరిటితో టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది బూరెలు ఎలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఏ మాత్రం తక్కువ హీట్ లో ఉన్నా కూడా అంటే బాగా తక్కువ హీట్ లో ఉంది అనుకోండి పూర్ణం బూరెల్లో బయటొచ్చే అవకాశం ఉంటుంది ఆయిల్ ఎప్పుడు కూడా నార్మల్ హీట్ లో ఉండేటట్టు చూడండి అంటే కొద్దిగా వేడిగానే ఉండేటట్టు చూడాలి సో ఇలానే మిగతా బూరెలు కూడా వేసేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ ఎప్పుడు కూడా బూరెలు ములిగేలా ఉండాలి అప్పుడు మీకు బూరెలు పర్ఫెక్ట్ గా గుండ్రంగా వస్తాయి ఇలా నేను చెప్పిన విధంగా ఈ బూరెలు మీరు ట్రై చేయండి పాయ లేయర్ కూడా చాలా పలుచుగా వస్తుంది బూరెలకి పైన ఉన్న లేయర్ క్రిస్పీగా రావాలి అంటే మాత్రం పిండి పులిసినట్లయితే అంటే ఫర్మెంటేషన్ అయినట్లయితే బూరెలు పై లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి పై లేయర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా నేను చూపించిన విధంగా మీరు ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలుగుతారు సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్